రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరుని తెర మీదకి తీసుకురావడంతో వారికి నిరాశ అంటూ తెలుగు మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది తెలుగు వారికి రాసానే కంటే కూడా తెలుగు వాళ్ళల్లో తెలుగు మీడియాకి రాశాను ఎందుకంటే హైలైట్ చేసింది వాళ్ళ తెలుగు మీడియానే వాస్తవంగా నేను మధ్యాహ్నమే చెప్పా ఇక్కడ ఇందులో అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నడ్డా వెళ్ళటం అన్నటువంటి కాన్సెప్ట్ దగ్గరన ఆయన ఆ తర్వాత మామూలుగానే భోజనం చేసి ఇంట్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు అన్నటువంటి ఒక రకంగా కట్టసీగా వెళ్ళి చెప్పారనమాట ఎట్లా అన్నటువంటిది ఇంకోటి ఇక వైస్ ప్రెసిడెంట్ టర్మ్ కూడా ఆయన అయిపోతుంది వైస్ ప్రెసిడెంట్ టర్మ్కి కంటిన్యూటీ ఉంటుందా లేదంటే రాజ్యసభ కంటిన్యూటీ లేదు కాబట్టి ఉండకపోవచ్చు అది కూడా వేరే వాళ్ళని పెట్టడానికి ఏమైనా అవకాశం ఉంది కట్టసీగా చెప్పారు అయితే బేసిక్గా తెలుగు అనుకూల మీడియా తెలుగుదేశం అనుకూల మీడియాను తెలుగు మీడియాను ఇట్లాగా వేరేగా వాస్తవంగా తెలుగుదేశం అనుకూల మీడియా ఇవాళ వెంకయ్యనాయుడు గారి పక్షం నిలబడింది భారతీయ జనతా పార్టీ ఆ రోజున విడిపోయినటువంటి సందర్భంలో అదే మీడియాకి ఇదే వెంకయ్యనాయుడు గారు హితబోధ చేశారు అలాగే చే తెలుగుదేశానికి కూడా మీరు అనవసరమైనటువంటి అతిగా చేస్తున్నారు మీరు విమర్శించడంలో తప్పులేదు విభేదించడంలో తప్పులేదు కానీ అతి చేస్తున్నారని ఆనాడు అదేం పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చేటప్పటికి ఆయన్ని హీరోగా ద ఇక్కడ ఆయన పెట్టబోతున్నారంటే పొద్దునుంచి పత్రికలు నెట్ పత్రికల్లో అట్లాగే టీవీలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు బేసిక్గా ఇప్పుడు ద్రౌపది ముర్ము దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి పరమ పలకరించి వచ్చారా అమిత్ షా నడ్డా వీళ్ళందరూ వెళ్ళి పోని కేంద్ర సార్ రామ్నాథ్ కోవింద్ దగ్గరికి వెళ్ళి పలకరించి వచ్చారా ప్రాక్టికల్గా చూస్తే కనుక లేదు వాళ్ళ పేరు అక్కడ అనౌన్స్ చేసేదాకా బయట వాళ్ళకి తెలియదు ఆ విధంగా వ్యవహరించారు ద్రౌపది ముర్ముదైతే మనం ఇంతకు ముందు దాదాపుగా రెండు నెలల క్రితం అనుకుంటా ప్రొజెక్ట్ చేసుకున్నాం ద్రౌపది ముర్ము పేరు వినబడుతుంది అలాగే అనసూయ పేరు వినబడుతోంది మరొక వైపున ఈ ఆరిఫ్ ఖాన్ పేరు కూడా వినబడుతోంది అన్నటువంటిది చివరికి ద్రౌపది ముర్ముని ఎందుకు ఎంపిక చేశారు గిరిజన సామాజిక వర్గం ఇప్పుడు మనకి ఇక్కడ గోండ్లు ఎలా అయితే స్ట్రాంగ్గా ఉంటారు ముర్ములు అటు ఒరిస్సా ఆ ప్రాంతంలో బాగా స్ట్రాంగ్ దాదాపుగా డెబ్బై పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో దేశంలోని ఏరియాల్లో ముర్ములు చాలా స్ట్రాంగ్ అసలు ఆ జాతి నుండి అసలు గిరిజన జాతి నుండి అది కూడా ఆదివాసీ జాతి నుండి ఆ అధ్యక్ష స్థానానికి దేశ అధ్యక్ష స్థానం లాంటి అత్యంత కీలకమైన పదవులకి ఈ రోజు వరకు ఎవరు వెళ్ళినటువంటి వాళ్ళు లేరు దేశ అధ్యక్ష బాధ్యత ఒక ఆదివాసీ గిరిజనులకు ఇవ్వడం అన్నటువంటి ఆషామాషిక ఆ విధమైనటువంటి లెక్కలేముంటాయి కిరణ్ సార్ రామ్నాథ్ కోవింద్ ఎస్సీ సామాజిక వర్గం ఈ దఫా ఎస్టీ సామాజిక వర్గం నుంచి కాబట్టి అనసూయ పేరుతో పాటుగా ఎస్టీ సామాజిక వర్గంలో ఆదివాసీ గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన ద్రౌపది ముర్ము పేరు వినబడింది ఇంతముందు గవర్నర్గా కూడా చేసింది కాబట్టి ఆమెకు తెలియకపోవడం ఏం లేదు నడిపించడం అనేటువంటిది కూడా ఏది ఊరికినే వేలుముద్ర లాంటి మా అనవసరమైన స్టేట్మెంట్లు కూడా తప్పు గతంలో కూడా ఆవిడకి అనుభవం ఉంది కాబట్టి అయితే రాష్ట్రపతి అధ్యక్ష స్థానం అనేటువంటిది ఆ కోణంలో ఉండదు ప్రభుత్వంతో కలిసి మమేకమయ్యేటువంటి వ్యవహారం ఓవరాల్గా అయితే ఇప్పుడు ద్రౌపది ముర్ము పేరుని తేట మీదకి వచ్చిన తర్వాత బాధపడినటువంటి వాళ్ళల్లో నిరాశ లాంటి హెడ్లైన్స్ పెడుతున్నటువంటిది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా లేకపోతే తెలుగు మీడియాలోని ఒక సెక్షన్ అది అనవసరంగా అంటే మనమే ఒకటి చెప్తాం మళ్ళీ అది మిస్ అయిందని మనమే చెప్తాం అది కరెక్టో కాదు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సి